పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి చాలా విషయాలు అనుకూలమైన ఫలితాలని వారం గోచరిస్తున్నాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అధికారికి స్థానచలనం కావడం వల్ల మీకు బట్టిన దరిద్రం పోతుంది అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా మీ ప్రయోజనాల్ని పరిరక్షించుకోగలుగుతారు వ్యవసాయ సంబంధాల విషయాలు బాగున్నాయి ఆరోగ్యపర విషయాల్లో జాగ్రత్తలు అవసరం ఏలినాడు సరి నడుస్తుంది అఘోర హోమం చేయండి ప్రతిరోజు ప్రద్రత్యం దసరా సరి సరిస్తోత్రాన్ని పండించండి కాలపైర రూపుని మళ్ళ వేసుకోండి ఎనిమిది శనివరా సరికి తైలాభిషేకం చేసి ఓటిన కేజీ నలనవ్వులు దానంగా ఇవ్వాలి పరిశ్రమలు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి సంస్థలు కానివ్వండి మీ యాత్రలో నడుస్తున్న వీటికి మళ్ళీ పునరుజ్జీవం వస్తుంది వ్యాపారం అనేది ప్రారంభమవుతుంది ఇన్నాళ్ళు వ్యాపారంలో అప్పులు ఇచ్చారు ఇచ్చేటటువంటి సరుకు ఏ రకమైనటువంటి రీపేమెంట్స్ రాలేదు ఈ రా మెటీరియల్ తెచ్చిన చోట ఒత్తిడి అవుతుంది మా డబ్బులు ఇవ్వండి అంటారు వాళ్ళు పోనీ మీరైతే వెళ్ళేమంటారు అసలు షట్టర్ తీయలేదు ఇక మీ సరుకు ఎక్కడ అమ్మామని చెప్పి మీకు డబ్బులు ఇవ్వాలి మేము ఇచ్చే పరిస్థితులు లేము కొంత సమయం పడితే ఈ లాక్డౌన్లో ఎత్తేసిన తర్వాత షాపులు తీస్తే జనం వస్తే సరుకు అమ్ముడు పోతే డబ్బులు ఇస్తాం అది పరిస్థితి కాదకూడదంటారా మీ సరుకు మీరు తీసుకోండి ఇలాంటి వాతావరణంలో కష్టతరమైనటువంటి కఠినమైనటువంటి వాతావరణంలో మనం ఏం చేయాలని చెప్పి జాగ్రత్తగా ఆలోచన చేస్తారు కంగారు ఇప్పుడు ఉపయోగం లేదు దానివల్ల ప్రయోజనం లేదు ప్రయోజనం రాదు కనుక మనం తెలివితే ఏదో విధంగా ఆలోచన చేసి ఈ కష్టాల నుంచి బయటపడాలని చెప్పని భావిస్తారు ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి ఒక స్థలాన్ని అమ్మి జాగ్రత్తలు తీసుకుంటారు ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది ఈ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు మంచి ముహూర్తాలు నిర్ణయించుకుంటారు పిల్లల అభిష్టం మేరకు కొన్ని విషయాలు ముడిపడతాయి పిల్లల విషయంలో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దాని గురించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి యోచిస్తారు దానికి సమయం కాదని భావిస్తారు ఏదైనా ఒక సమయం వచ్చినప్పుడు మనం దాన్ని నిర్ణయించుకోవాలి చేయాలి అనే పద్ధతిలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది అదేవిధంగా నూతనమైన వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తారు కరాటే ఫైట్స్ కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ నేర్చుకోవాలని భావిస్తారు ఈ రాశిలో జరిపించిన స్త్రీలు యోగా మెడిటేషన్ వైపు ఎక్కువగా దృష్టి మండిస్తారు ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకునే కార్యక్రమాల్లో ప్రముఖమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని వాటి కోసం చాలా సమయాన్ని కేటాయిస్తారు అంకితం చేస్తారు ఈ రాశి నిర్మించేవారు మీ యాత్రలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి సేవా సంస్థలకి హాస్పిటల్స్కి చట్ట పేరు వచ్చే అవకాశం ఉంది ముందు జాగ్రత్తలు తీసుకోండి ప్రతి విషయం కూడా పేపర్ మీద ఉండేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి రేపు ఎవరైనా ఏదైనా మాట మాట్లాడినా చట్టపరంగా ఇబ్బందులు వచ్చినా అది మీకు ఉపయోగపడుతుంది ఈ రాష్ట్రంలో జరిపించేవారు అసంబుల్గా తోటి లక్ష్మీతావర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా పాశుభత కక్కడాన్ని ధరించాలి కాలబరి రూపుని ధరిస్తాలి అష్టములుగా గుగ్గిలతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయాలి అందువల్ల బ్యాక్టీరియా పోతుంది మానసికమైన ఉల్లాసాన్ని కలిగి ఉండటానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు